ఓం నమ శివాయ అందరికీ అండి ఎలా ఉన్నారందరూ బాగున్నారా ముందుగా అందరికీ కార్తీక సోమవారం శుభాకాంక్షలు రేపే మొదటి కార్తీక సోమవారం ఈ మొదటి కార్తీక సోమవారం పూజ ఎలా చేయాలి ఏ సమయంలో చేసుకోవాలి దానం ఏ వస్తువులను దానం చేయాలి వీటన్నిటిని గురించి ఈ వీడియోలో మీకు నేను తెలియజేస్తాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా వరకు చూడడానికి ట్రై చేయండి అలాగే ఫస్ట్ టైం కానీ కొత్తగా కానీ ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్లైకాన్ ప్రెస్ చేయండి అప్పుడే నేను చేసిన వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది రేపే మొదటి సోమవారం కార్తీక మాసంలో సోమవారానికి చాలా ప్రాముఖ్యత ఉంది నెల రోజులు చేయలేకపోయినా కూడా సోమవారాలు చేస్తే నెల రోజులు చేసిన పుణ్యం మనకు కలుగుతుంది అలాగే శివుని యొక్క అనుగ్రహం కూడా ఖచ్చితంగా మనకు కలుగుతుంది ఈ మొదటి సోమవారం రోజు మనము ఎప్పుడు చేయాలి తెల్లవారుజామున లేయాలండి అంటే నాలుగు గంటలకు లేచి దగ్గరలో మనకు నది స్నానం కాలువలు కానీ ఏవైతే ఉంటాయో అక్కడికి వెళ్ళి స్నానం చేయండి ఆ తర్వాత ముందుగానే ఇల్లు వాకిలి శుభ్రపరచుకోవాలి అన్నీ రెడీ చేసుకొని స్నానం చేసి ముందుగా మీరు ఏం చేయాలంటే గుడి దగ్గర అయితే గుడి దగ్గర దీపాలు పెట్టండి ఇంట్లో అయితే ముందుగా తులసి చెట్టు దగ్గర మీరు యొక్క మొదటి దీపాన్ని అక్కడ వెలిగించాలి ఆ తర్వాత ఇంట్లో నిత్య దీపారాధన వెలిగించాలి నిత్య దీపారాధనతో పాటు కొబ్బరి దీపాన్ని కూడా వెలిగించండి కార్తీక మాసంలో ఉసిరి దీపం కొబ్బరి దీపానికి చాలా ప్రాముఖ్యత ఉంది ముందుగా ఉసిరి దీపాలు ఉంటే ఉసిరి దీపాలు ఆ తర్వాత కొబ్బరి దీపానికి రెడీ చేసుకోవాలి ముందుగా ఒక పీటను ఏర్పాటు చేసుకోండి పీటను ఏర్పాటు చేసుకొని అక్కడ మీ యొక్క చిత్రపటం అంటే చిత్రపటాన్ని తీసుకొని అంటే శివుడు చిత్రపటాన్ని తీసుకొని గంధము కుంకుమ పొట్లు పెట్టి అలంకరణ చేసుకోండి ఆ తర్వాత ఒక ప్లేట్లో బియ్యం పోసి ఆ తర్వాత కొబ్బరి చిప్ప అంటే ముందు రోజు కొట్టిందైనా పర్వాలేదు కానీ అప్పటికప్పుడు మీ దగ్గర ఎక్స్ట్రా ఉంటే మాత్రము ఒకటి కొట్టి దానిని సమభాగాలుగా చేసుకొని రెడీ చేసుకోవాలి గంధము కుంకుమ బొట్లు పెట్టి రెడీ చేసుకోండి అలాగే ఈ యొక్క కార్తీక మాసంలో కొబ్బరి దీపం పెట్టడం వల్ల చాలా విశేషం ఉంది ఎవరైనా భార్యాభర్తలు విడిపోయి బాధపడుతుంటారు అన్యోన్యంగా లేకుండా ఉంటారు ఎప్పుడు తరచు గొడవలు చికాకులు ఇలాంటివన్నీ ఉంటాయో వాళ్ళందరూ కూడా ఈ యొక్క కొబ్బరి దీపాన్ని అనేది కార్తీక మాసంలో వెలిగిస్తే చాలా మంచిదనమాట కొబ్బరి దీపానికి మీరు ఈ యొక్క కొబ్బరి చిప్పను అనేది ప్రమిరలాగా చేసుకొని ఆ తర్వాత దానికి బొట్లు పెట్టి అందులో మీరు కొబ్బరి నూనె పోయండి కొబ్బరి నూనె పోసి మూడు ఒత్తులు వేసి వెలిగించాలన్నమాట కార్తీక మాసంలో కొబ్బరి దీపాన్ని ఈ విధంగా వెలిగిస్తే చాలా మంచిది అలాగే మీరు ఎలాగో తెల్లవారుజామున లేసి పూజ చేసుకుంటారు కాబట్టి ఆ తర్వాత మీరు ఆ రోజంతా ఉపవాసం ఉండండి ఓన్లీ పండ్లు పాలు మాత్రమే తింటూ సోమవారం మొత్తం ఉపవాసం ఉండి సాయంత్రం మళ్ళీ చంద్రుని దర్శనం అయిన తర్వాత మీరు భుజించవచ్చు లేదు ఆ రోజు మొత్తం కూడా ఏమి తినకుండా ఉండి మరుసటి రోజు వరకు అలాగే ఉంటామంటే అలాగైనా ఉండచ్చు లేదు పండ్లు పాలు తీసుకొని పగులంతా పండ్లు పాలు తీసుకొని ఆ తర్వాత సాయంత్రం సంధ్యా సమయంలో మీరు ఈ యొక్క చంద్రుని దర్శనం చూసిన తర్వాత మళ్ళీ స్నానం చేసి ఆ తర్వాత దీపాలు వెలిగించి భోజనం అనేది చేయొచ్చన్నమాట భార్యాభర్తల సఖ్యత కోసం అన్యోన్యత కోసం ఎవరైనా సరే విడిపోయినటువంటి జంటలు ఇలాంటి వాళ్ళందరూ కూడా ఈ మొదటి కార్తీక మాసం సోమవారం రోజు మీరు ఈ విధంగా కొబ్బరి దీపాన్ని వెలిగించడం వల్ల చాలా చాలా మంచి జరుగుతుందని చెప్తున్నారు మూడు ఒత్తులు వేయాలండి ఖచ్చితంగా మూడు ఒత్తులు వేసి దీపారాధన అనేది చేయాలి అందులో కొబ్బరి నూనె వేయండి నిత్య దీపారాధన చేయాలి ఆ తర్వాత ఈ విధంగా కొబ్బరి దీపారాధన కూడా చేయాలన్నమాట ఆ తర్వాత ఇంకా మీరు వీలైతే ఆ రోజు ఇవి ఉంటాయి కదా ఉసిరి దీపాలు ఉసిరి దీపాలను కూడా వెలిగించండి ఇంకా మీరు శివయ్యకు ఆ రోజు బిల్వ పత్రాలు తీసుకొని నూట ఎనిమిది అష్టోత్తరాలు చదువుతూ బిల్వ పత్రాలు అక్కడ వేస్తూ కూడా పూజ అనేది చేసుకోవచ్చు అనమాట మొదటిగా వినాయకుడిని తలుచుకొని ఆ తర్వాత పూజ అనేది మొదలు పెట్టుకోవాలి కార్తీక మాసంలో దీపానికి చాలా ప్రాముఖ్యత ఉంది మొదటిగా మనము తులసి చెట్టు దగ్గర వెలిగించాలి ఆ తర్వాత ఇంట్లో వెలిగించాలి వీలైతే గుడికి వెళ్ళండి గుడికి వెళ్ళి కూడా అక్కడ మీరు ఈ యొక్క దీపాలను వెలిగించి దీపదానం చేయండి సోమవారం రోజు దీపదానం చేస్తే చాలా మంచిది ఆ తర్వాత వచ్చేసి మీరు దీపదానం చేసి ఇంటికి వచ్చిన తర్వాత కూడా మీరు ఆ రోజు కార్తీక పురాణం చదువుకొని ఉపవాసం ఉండి నియమ నిష్టలతో గినక సోమవారం వ్రతం గినక చేసినట్టయితే ఎలాంటి కష్టాలున్నా ఎలాంటి ఇబ్బందులున్నా తొలగిపోతాయి బిల్వ పత్రాలతో పూజించండి అలాగే ఎర్రని మందారాలు ఎర్రని మందారాలంటే శివయ్యకు చాలా ప్రీతికరం ఆ యొక్క ఎర్రని మందారాలు నూట ఎనిమిది ఎర్ర ఎర్రని మందారం పూలగిన ఉంటే తీసుకొని ఎర్రపు రంగు పువ్వులతో స్వామివారిని పూజించండి అలాగే అక్షతలు విభూరి అక్షతలతో పూజించండి ఇంకా ఏంటి మీ దగ్గర శివలింగం ఉంటే శివలింగానికి పంచామృతాలతో కానీ లేదంటే గంగాజలంతో కానీ అభిషేకం అనేది చెయ్యండి పంచామృతాలతో కానీ కొబ్బరి నీళ్ళతో కానీ గుప్పెడ మంచినీళ్ళు చెంబడి మంచినీళ్ళు తీసుకొనైనా ఆ శివయ్యకు అభిషేకం అనేది చేస్తే చాలా మంచిది మీకు వీలైతే ఇంట్లో శివలింగాన్ని పెట్టి అభిషేకం చేసుకోండి లేదు ప్రదోష సమయానికి మీరు గుడికి వెళ్ళి ప్రదోష సమయంలో గిన చేసినట్టయితే చాలా చాలా మంచిది అనమాట సోమవారం రోజు శివుడికి ప్రదోషకాలంలో గనక ఎవరైతే చేస్తారో ఆ పూజ ఖచ్చితంగా మనకు మంచి ఫలితం ఇస్తుందని చెప్తున్నారు ప్రదోష సమయంలో చేసే పూజకు చాలా విలువ ఉంది అందులో కార్తీక మాసం కార్తీక మాసంలో ఈ యొక్క ప్రదోష సమయంలో ఎవరైతే శివుణ్ణి పూజిస్తారో వాళ్లకు వెయ్యి రెట్ల ఫలితం కూడా కలుగుతుంది కాబట్టి రేపు సోమవారం ఈ యొక్క ప్రదోష సమయం మనకు ఎలాగో ఆరున్నర తర్వాత ఉంటుంది కాబట్టి ఆరున్నర తర్వాత ఈ ప్రదోష సమయంలో శివుడికి ఈ విధంగా కొబ్బరి దీపం వెలిగించి అభిషేకం చేసినట్టయితే ఖచ్చితంగా ఆర్థిక సమస్యలు భార్యాభర్తల బంధము ఎలాంటి సమస్యలున్నా కూడా తెలిగిపోతాయి అలాగే వీలైతే దీపదానం చేయండి ఇంకా వీలైతే స్వయంపాక దానం కూడా ఇవ్వండి బ్రాహ్మణులకు దీపదానము స్వయంపాక దానం ఇస్తే ఎన్నో కార్తీక మాసాలు మిస్ అయినా కూడా ఈ యొక్క ఫలితం మనకు ఈ యొక్క దీపదానము స్వయంపాకదానము ఇచ్చినట్టయితే ఎన్నో వేల సంవత్సరాల కార్తీక మాస ఫలం కూడా మనకు దక్కుతుంది ఈ విధంగా రేపు వచ్చే ఈ సోమవారం రోజు ఈ విధంగా చేయండి అలాగే శివుని యొక్క అష్టోత్తరాలు కూడా చదవండి అలాగే చివరిలో హారతి అనేది ఇవ్వండి హారతి ఎప్పుడు కూడా మనము శివయ్యకు ఇలా ముందుకు ఎనికి మూడు సార్లు తిప్పుతూ నేను వీడియోలో చూపించిన విధంగా ఇవ్వండి ఎడమ నుంచి కుడికి కుడి నుంచి ఎడమకి హారత్ అనేది ఇవ్వాలి రౌండ్గా తిప్పకూడదండి శివయ్యకు మాత్రము అలాగే శివయ్యకు రేపు మీరు ఉపవాసం అనేది ఖచ్చితంగా ఉండాలి ఖచ్చితంగా ఉండి చేస్తేనే కార్తీక మాసంలో శివుని పూజ చేస్తే ఖచ్చితంగా మనం అనుకున్న పనులన్నీ కూడా నెరవేరుతాయి అలాగే సోమవారం శివయ్యకు శివ సూత్రం కూడా చదవండి అష్టోత్తరాలు శివ సూత్రము అన్నీ కూడా చదువుకోవాలి ఇంకా వీలైతే విష్ణుమూర్తి కూడా సాయంత్రం సంధ్యా సమయంలో గుడికి వెళ్ళి కూడా మీరు ఆ యొక్క విష్ణుమూర్తి కూడా పూజించినట్టయితే చాలా మంచిది కొబ్బరి దీపము కార్తీక మాసానికి చాలా ప్రాముఖ్యత ఉంది ఈ యొక్క కొబ్బరి దీపాన్ని వెలిగించడం వల్ల మనకున్న సమస్యలు పోయి మంచిగా ఏదైతే మీరు అనుకుంటారో అన్ని పనులలో కూడా విజయం కలుగుతుంది వీలైతే రెండు కొబ్బరి దీపాలు వెలిగించండి స్వామివారికి అభిషేకంలో బిల్వ పత్రాలు గంగా జలము కొబ్బరి నీళ్ళు ఇవన్నీ కూడా అభిషేకానికి మీరు ఏర్పాటు అనేది చేసుకోవచ్చు కార్తీక మాసం అంతయు శివ సన్నిధి దీపారాధన చేసిన పిమ్మట శివపూజ చేసిన ఎవరైనా సరే ధన్యులవుతారు అలాగే పూజ అయిపోయిన అనంతరము తమ శక్తిని బట్టి బ్రాహ్మణులకు సమారాధన చేసి దక్షిణ తాంబూలాలతో ఎవరైతే సత్కరిస్తారో వాళ్ళకు అంత మంచి జరుగుతుంది అలాగే ఇట్లా ఎవరైతే చేస్తారో బ్రాహ్మణులకు దానం చేసి సత్కరిస్తారో వాళ్లకు నూరు అశ్వమేధముల యాగములు చేసిన ఫలం కూడా దక్కుతుంది కార్తీక మాసం నెల రోజులు బ్రాహ్మణ సమారాధన శివకేశవుల సన్నిధి నిత్య దీపారాధన తులసీ కోట వద్ద కర్పూర హారాలతో దీపారాధన చేసిన ఎడల వారికి వారి వంశీయులకు వాళ్ళ వాళ్ళ యొక్క పితృదేవతలకు కూడా మోక్షం కలుగుతుంది శక్తి కలిగి ఉండి ఈ వ్రతం చేయకుండా ఉంటారో వాళ్లకు వంద జన్మలను కూడా జన్మించిన తర్వాత నక్క కుక్క పంది పిల్లి ఎలుక మొదలకి జన్మలెత్తుతారని చెప్తుంది కార్తీక పురాణంలో అలాగే ఈ వ్రతము శాస్త్రోత్కంగా కూడా మనము ఆచరించిన వెడల మంచి పుణ్యం కలుగుతుంది అలాగే వ్రతము చేసిన పురాణము చదివిన విన్నన కూడా వాళ్ళకు సకల ఐశ్వర్యాలు మోక్షప్రాప్తి కలుగుతుందని చెప్తున్నారు ఇదండి రోజుటి ఈ వీడియో ధన్యవాదాలు